వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర ఎన్నికల సీఓ గారిని ఈరోజు కలవడం జరిగింది. కలిసి ఇప్పటికీ ఎన్నికల ఓటర్ లిస్టులన్నింటిలో కూడా డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఓటర్ లిస్టులో ఇంకా ఉండటం జరుగుతుంది. అలాగే ఇన్వాలిడ్ కానీ బోగస్ కానీ ఒకే ఫోటోతో లేదా ఒకే పేరుతో ఒకే ఓటర్ ఐడితో ఇలా రకరకాల లోపాలతో ఓటర్ లిస్టులో ఇంకా ఓటు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఒక మనిషికి ఒక ఓటు ఖచ్చితంగా ఉండి తీరాలి. అంతేగాని ఒక మనిషికి ఒకటికి మించి ఓట్లు ఉండటం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది చాలా అన్యాయం, కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పని, అలాగే గడచిన ఒక 15 రోజులుగా ఈనాడు రామోజీరావు గారు కానీ అలాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ముగ్గురు కూడబలుక్కుని ఆంధ్రప్రదేశ్ ఓటర్ లిస్టులో అక్రమాలు జరిగిపోతున్నాయని చెప్పని రకరకాల పిటిషన్లు ఇస్తూ పత్రికల్లో అభూత కల్పనలు రాస్తూ తప్పుడు వార్తలు రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో ఓటర్ లిస్టులన్నింటినీ కూడా కెలికేస్తున్నారని చెప్పని, తోడుదొంగలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి తోడుదొంగలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ మధ్యన పదవూడిపోయినాడు కూడా ఒకడు వచ్చాడు ఇక్కడ, వాడు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. నియోజకవర్గానికి 10,000 ఓట్లు చేర్చారు, 20,000 ఓట్లు చేర్చారని, ఇదేమన్నా ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చేసుకున్నట్టు అనుకుంటున్నాడు అతను. అందుకే ఏ తీరు తెన్ను లేదు కాబట్టి ఎన్నికలు వచ్చిన తర్వాత అడుగుడిపోయిన పరిస్థితి వచ్చింది. ఇవాళ దాని మీద కూడా ఉదాహరణలతో సోదాహరణంగా 2017, 2018, 2019 ఓటర్ లిస్టులు ఎలా ఉన్నాయి, అలాగే 2023లో ఓటర్ లిస్టులో ఏ రకంగా ఉన్న పరిస్థితులు, ఒకే మనిషికి ఒకే ఓటర్ ఐడి కార్డుతో అలాగే డూప్లికేటు అంటే అడ్రస్ చిన్న డోర్ నెంబర్ మార్పుతో, చిన్న అంటే పురుషుడా స్త్రీ అనే ఒక మార్పుతో అదే పేరుకి అదే పేరు ఉన్నటువంటి వ్యక్తులకి లేదా అడ్రస్లో చిన్న మార్పు కానీ ఇట్లాంటి వాటి చిన్న చిన్న లోపాలతో ఒకే మనిషికి 2-3 ఓట్లు ఉండటున్నటువంటి పరిస్థితులు, ఇలాంటి ఓట్ల సంఖ్య 59,18,631 ఓట్లు ఉన్నాయని చెప్పని 2019 ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇవాళ 2023 ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒకే ఓటర్ ఐడితో కానీ లేదా వయసు ఒకే మనిషికి అదే పేరు అదే తండ్రి పేరు అదే భర్త పేరు లేదా అదే అడ్రస్తో ఉండి చిన్న మార్పుతో వయసు తేడాతో ఉండటం కానీ లేదా ఒకే మనిషికి అదే వయసు ఉంటుంది అదే మనిషి భర్త అతనే లేదా తండ్రి అతనే 2 నియోజకవర్గాల్లో ఈ రకంగా ఉన్నటువంటి ఓట్లు సుమారుగా 40 లక్షలు ఉన్నాయని చెప్పని, తెలంగాణలో అదే మనిషికి ఓటు, ఆంధ్రాలో అదే మనిషికి ఇక్కడ ఓటు, ఇలా సుమారుగా 16,59,000 ఓట్లు ఉన్న పరిస్థితులని ఇవన్నీ కూడా సరిచేయమని చెప్పని, ఎంక్వైరీ చేయండి, విచారణ చేయమని చెప్పని ఎలక్షన్ సీఈఓ గారి ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన డిమాండ్గా ప్రతి ఓటర్కి ఆధార్ కార్డు అనుసంధానం చేసి తీరవలసిందే అని చెప్పని వారికి అర్జీ ఇచ్చడం జరిగింది. తప్పకుండా ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి దీన్ని పైకి పంపిస్తానని చెప్పారు. ఒకే మనిషికి ఒకే ఆధార్ కనుక తప్పనిసరిగా సీడ్ చేస్తే కనుక ఈ
దొంగ ఓట్లు కానీ, ఒక మనిషికి రెండు నియోజకవర్గాల్లో లేకపోతే రెండు ఇళ్లలో లేదా రెండు పేటల్లో రెండు గ్రామాల్లో లేదా రెండు జిల్లాల్లో లేదా రెండు రాష్ట్రాల్లో ఈ రకంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఓట్లు పుట్టించుకునేటువంటి పరిస్థితులు లేకుండా ప్రజాస్వామ్యానికి విలువ పెరిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఓటర్కి ఆధార్ని సీడ్ చేయమని చెప్పని ఆధార్ని అనుసంధానం చేయమని చెప్పని కూడా ఎన్నికల ప్రధానాధికారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము ఇచ్చినటువంటి వారికి ఉదాహరణలతో సహా వారికి ఇచ్చినటువంటి దీంట్లో ఒకే ఓటర్ ఐడితో ఉన్నటువంటి రెండు ఓట్లు కలిగినటువంటి వ్యక్తులు ఉదాహరణగా ప్రకాశం జిల్లాలో పర్చూరులో ఒక ఓటు, అలాగే ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గంలో ఒక ఓటు ఉన్నటువంటి ఒకే వ్యక్తిని ఉదాహరణగా తీసుకొని చూపించడం జరిగింది. ఇది 2019లో కూడా ఉంది, 19 జనవరిలో కూడా ఓటర్ లిస్టులో ఈ ఓటు అలాగే ఉంది, ఇవాళ 2023 జనవరి లిస్టులో కూడా అదే పేరు అలాగే ఉంది. కొత్తగా ఇప్పుడు ఆషాఢ బూతులు చాలా మంది బయలుదేరారు. ఇక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన అంటే ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడతాడు. ఆయన ఏమంటా అంటే ఒకే డోర్ నెంబర్పై 506 ఓట్లు ఒకే డోర్ నెంబర్ మీద అని చెప్పని పాపం ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద ఆపసోపాలు పడుతున్నాడు, ఒళ్ళంతా సొక్కాలు చించుకుంటున్నాడు. 2019లో ఎన్నికల ఓటర్ లిస్టు చూసుకోండి, దాంట్లో డోర్ నెంబర్ సీరియల్ నెంబర్ 1 సూర్యారావుపేట పోలింగ్ స్టేషన్ 130 సీరియల్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఎండింగ్ విత్ 1294. దీంట్లో ఏం స్ట్రీట్ అది? కడియాలవారి స్ట్రీట్ అనేటువంటి ఒకే డోర్ నెంబర్ మీద, దాని డోర్ నెంబరే కడియాలవారి స్ట్రీట్. మరి ఎన్ని ఓట్లు ఉన్నాయి చూడండి, 500 చిల్లర ఓట్లు అదే డోర్ నెంబర్ మీద. తూర్పు నియోజకవర్గం 2019 23లో కూడా అయ్యే ఉన్నాయి. ఈ ఆషాఢ బూత్ వచ్చి ఇప్పుడు మామూలుగా సెంట్రల్ నియోజకవర్గంలో కొత్తగా దొంగ ఓట్లు చేర్చారు ఒకే డోర్ నెంబర్ మీద. మరి 2019లో ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యే ఓట్లు? అదే డోర్ నెంబర్ మీద, కడియాల వారి వీధి పేరు మీద. ఇవన్నీ 2018-19లోనే మేము కంప్లైంట్ చేసినప్పటికి కూడా అవన్నీ ఎంక్వైరీ జరగలేదు. అప్పుడు ఓటర్ లిస్టు ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అంటే ఏం చెప్తున్నామంటే పాపాలు చేసింది మీరు, దొంగతనాలు చేసింది మీరు. దొంగలే ఇవాళ బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ లిస్టులో ఏదో చేసిందని చెప్పని తప్పుడు మాటలు మాట్లాడతాం. అలాగే ఎడాపెడా దొంగ ఓట్లు అంట ఒక పేపర్ ఆయన రాస్తాడు, ఎడాపెడా దొంగ ఓట్లు ఏంటంటే ఆయన రాసిన దొంగ ఓట్లు ఒకే ఇంట్లో 148 మరో ఇంట్లో 99 రేపల్లె రెండో వార్డులో 360 దొంగ ఓట్లు. ఈ పేపర్ ఆయన రాసేది ఏంటంటే ఇదిగో వాళ్ళు చెప్పింది ఏంటంటే 2019 ఓటర్ లిస్టు. సీరియల్ నంబర్ 307-454, డోర్ నెంబర్ 6-10-136/1 148 ఓట్లు 2019 ఎన్నికల్లో ఓటర్ లిస్టు, 2019 జనవరి ఓటర్ లిస్ట్ ఇది. ఈ రకంగా సమాజానికి ప్రపంచానికి నిజాల్ని చెప్పాల్సినటువంటి జర్నలిస్టు ముసుగులో సమాజానికి నిజమైన వార్తలు అందిస్తామనే పేరుతో ఈ కులపత్రికలు ఈ రకంగా తప్పుడు వార్తలు రాయటం, 2019 ఓటర్ మరి అప్పుడు ఏమైపోయావు నువ్వు? 2019 ఓటర్ లిస్టులోనే మరి ఎవడు చేర్చాడు ఈ ఓట్లు? ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు రాస్తూ అలాగే 0 నెంబర్ ఇంట్లో 30 మంది ఓటర్లు. ఈనాడు రామజీరావు గారు చూడు, 2019లో 0 నెంబర్ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి?
సీరియల్ నంబర్ 125 నంబర్ 11 డోర్ నంబర్ 00/2019 పార్వతీపురం నియోజకవర్గం. మీరు రాసిన ఏని మరి 23లో ఓటర్ లిస్ట్ మరి 19లో అదే ఓటర్ లిస్టులో ఉన్నాయి కదా, మరి ఎందుకు రా ఎందుకని మరి నీ కళ్ళు ఏమైపోయినాయి? ధృతరాష్ట్రుడి అయిపోయావు ఆ రోజు, ఏమైపోయావు? లేదే కౌరవుల తల్లి పాత్రలోకి వెళ్ళిపోయావా? ఏమిటి జర్నలిజం దుర్మార్గమా? ఏం రాస్తారు మీరు పాప ప్రాంతాలు? ఇల్లు ఒకటి ఓట్లు 48. ఈ దుర్మార్గుడు ఎవరే? ఇది రామోజీరావు గారే. రెండు ఆయన రాసిన వార్త ఎక్కడదా అంటే విజయవాడ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ సెంట్రల్లో అది. ఇది సీరియల్ నంబర్ 551 నుంచి 583 దాకా, డోర్ నెంబర్ 77/149/20 33 ఓట్లు ఉన్నాయని చెప్పాను. మరి 2019లో ఎందుకు ఉన్నాయి? అదే ఇంట్లో ఎలా ఉన్నాయి 2019లో ఓటర్ లిస్టులో? 2019 ఓటర్ లిస్టులో ఏమున్నాయి? ఇవాళ కూడా అయ్యే ఉన్నాయి. అసలు ఓట్లు ఏదో చేయాలి, ఏదో చేయటం ద్వారా ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఉండేది కేవలం మీ చంద్రబాబు నాయుడికి తప్పితే ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు భారతదేశంలో ఎవరికీ ఉండవు. ఎవడన్నా ఓటర్లను గెలవాలనుకుంటాడు దొంగ ఓట్లు చేర్చి రకంగా అవతల పార్టీ వాడి ఓట్లు తీసేయటం. మొన్న అడుగుడు పోయినాడు వచ్చి మాట్లాడతాడు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి, నువ్వు పనోడివి అయితే అసలు నీ పదవి ఎందుకు ఉపయోగిస్తారు? ఇక్కడికి వచ్చి తగుదునామాన్ని బయలుదేరి మాట్లాడతాడు. ఏంటంటే నియోజకవర్గానికి ఒక 10,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చేసుకుంటుంది, కొన్ని చోట్ల 20,000 ఓట్లు చేర్చుకుంటుంది. బండి సంజయ్ అండి ఎవడైనా మరి అడుగుడిపోయినాడు ఆడే కదా. పైన మామూలు దేవుడు పైన పీకితే బీజేపీ వాళ్ళు కింద పీకారు, కుర్చీ పీకారు. దిక్కుమాలండి చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేయటం, తిరిగేది ఒక పార్టీలో నోరేమో ఇంకో పార్టీ కోసం పనిచేయటం. ఎందుకు దిక్కుమాలిన బతుకులు రాజకీయాలు నాకు అర్థం కాదు. ఎందుకు బతకాలిట? ఇవాళ మీరు చూసుకోండి ఒకసారి ఇదంతా, ఇది ఎలక్షన్ కమిషన్ డేటా.